సర్వేంద్రియాణం నయనం ప్రధానం మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు పెద్దలను కలవర పెడుతోంది కళ్ళు ఎర్ర బారిపోయి నీళ్లు రావడం రాత్రిపూట పూర్తిగా ఉసులతో మూసుకుపోవడం ఇసుకపోసినట్లు గరగరలాడుతూ ఇబ్బందులు పెడుతోంది ఇది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తోంది ఈ క్రమంలో సొంత వైద్యం వద్దని ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని భౌతిక దూరం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరించవద్దు ప్రయాణ సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి మురికిగా ఉండే చేతులతో కండ్లను తాకితే వైరస్ వ్యాపిస్తుంది ద్విచక్ర వాహనదారులు కండ్లకు సన్గ్లాసెస్ లేకపోతే సేఫ్టీ గ్లాసెస్ను ధరించడం మంచిది వీటితో గాలిలో ఉండే దుమ్ము దూరి నుంచి రక్షణగా ఉండడమే కాకుండా వైరల్ నుంచి కాపాడతాయి కండ్ల కలకతో బాధపడే వారికి దూరంగా ఉండడం శ్రేయస్కరం వారు వాడిన వస్తువులను తాకొద్దు ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వ్యాపించే అవకాశం ఉంది చిన్న పిల్లలకు సులభంగా సోకుతుంది నివారణ చర్యలు కండ్ల కలక సోకిన వారికి దురదగా అనిపించిన సమయంలో కండ్లపై రుద్దకూడదు తరచూ శుభ్రంగా కండ్లను కడగడంతో పాటు తుడుచుకోవడానికి శుభ్రమైన కాటన్ క్లాత్ టిష్యూ పేపర్ని వాడాలి కండ్ల కలక సోకినవారు ఇంటి బయటికి రాకుండా ఉండడం మంచిది వ్యక్తిగత వస్తువులను మరెవ్వరికీ ఇవ్వొద్దు అర్హత గల కంటి వైద్యులను సంప్రదించడంతో వ్యాధి తీవ్రత తగ్గించవచ్చు కంటి వైద్యుల పర్యవేక్షణలో యాంటీబయాటిక్ ఐడ్రాప్స్ లూబ్రికెంట్ ఐడ్రాప్స్ మందులు వాడుకోవాలి లక్షణాలు కండ్లు ఎర్రబారడం దురద కంట్లోంచి నీరు కారుతుంది కంటి రెప్పలు ఉబ్బిపోయి నిద్రపోయినప్పుడు అతుక్కొనిపోతాయి ఊసులు వస్తాయి సాధారణ కండ్ల కలక వస్తే వారం పాటు ఇబ్బంది పెట్టిన తర్వాత తగ్గిపోతుంది వైరస్తో కండ్ల కలక వస్తే మూడు వారాల పాటు ఉండొచ్చు